నాన్నా, ఈ ఫ్రూట్స్ అయినా తినరా ప్లీజ్ మా. ఒరే, ఎన్ని రోజులు ఇలా ఉంటావు అమ్మా? నమస్కారం అమ్మా. ఏరి ఆంజనేయులు గారు. సార్ నమస్కారం. రండి సార్, ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను. ఏంటి బాబు, హౌ ఆర్ యు డూయింగ్? అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? గుడ్ న్యూస్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి పెట్టుకున్నాం. నేను పిలవకపోయినా ఎలాగో నీకు తెలుస్తుంది. అవును, ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంటే ఏ ప్రేమికుడు ఖాళీగా కూర్చోడు, అవునా కాదా? పెళ్లి చెడగొట్టి పిల్లని తీసుకెళ్లిపోయే కార్యక్రమం పెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా ఓ మాట చెప్దామని వచ్చాను. వారం రోజుల నుంచి మనిషి మనిషిగా లేడు, ఇంకా మీ మాటలతో వాడిని చంపకండి. అది కాదమ్మా. ఏం చెప్ మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, వీడి వల్ల మీ అమ్మాయి పెళ్లికి ఎలాంటి నష్టం రాదు, బయలుదేరండి. సరే, నేనేదో కావాలని వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ పెళ్లి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి సార్? నందనకి ఇతనంటే ఇష్టం లేదు, నేను ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నా నాన్న అని చెప్పింది నాతో. మీ ఇష్టం నాన్న. శుభం, ఇదిగో తాంబూలాలు తీసుకో. ఏమ్మా తీసుకోనా? మళ్ళీ తర్వాత నన్ను అనకు. లేదు నాన్న, నీ ఇష్టం. అలా అనద్దు. నీకు వీడినిచ్చి పెళ్లి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కల్లుడంటే వాడే లక్కీ. వాడు నీ మీద చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయి అభిమానం అయిపోయానమ్మా. అంకుల్, ఒక్క నిమిషం అయ్యా, మాట్లాడుతున్నాను కదా. ఇది తండ్రి కూతురు మధ్య జరుగుతున్న డిస్కషన్. తనకి కరెక్ట్ భర్తని తీసుకురావాలని ఓ తండ్రి పడే తపన తనకి తెలియాలి కదా. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫేర్ ప్లీజ్. నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం అణు అణువు చూశానమ్మ వాటిలో. నువ్వు చూడలేని ప్రేమ, నేను చూసిన ప్రేమ ఏంటో తెలుసా? మొట్టమొదట హాస్పిటల్లో ఐ లవ్ యూ చెప్పినప్పుడే వాడిని చూశా. నాకు పరిచయమైన వాడే నిన్నెలా ప్రేమించాడో అని అర్థం కాదు. వదినకి చేసిన హెల్ప్కి కొన్ని రోజులు స్టడీ చేసి ఒక వ్యక్తి మీద ఒపీనియన్కి రావడం మంచిదని నీతో అతన్ని కలవమని చెప్పాను. ఆ రోజు బోట్ పాయింట్ దగ్గర మన గురించి వెయిట్ చేస్తూ కూర్చున్న తను నన్ను చూసి పక్కనే ఉన్న పాపని వదిలి వెళ్లిపోయేసరికి అతని మైండ్ డైవర్షన్ ఎలా ఉందో గమనించా. తర్వాత నన్ను ఫేస్ చేయలేక ఫ్రెండ్ని కల్పించినప్పుడు ఎన్నాళ్ళిలా మేనేజ్ చేస్తాడో అని అనుకున్నా. కానీ వాడికి జీవితం మీద ఒక అవగాహన ఉంది. చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ అని చెప్పినప్పుడు వాడిలో నన్ను నేను చూసుకున్నా. నీకు జ్వరం అంటే వాళ్ళమ్మకు బాలేదని, నిన్ను వాళ్ళమ్మతో పోల్చినప్పుడే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అని అంచనా వేశా. ఎవరు డైవర్ట్ చేసినా అలా డైవర్ట్ అయిపోయేవాడు. నీ విషయంలో మాత్రం మర్చిపోకుండా నీ దగ్గరికి వచ్చేసరికి వాడి మతి మరుపుకి మందు నీ ప్రేమే అని అనుకున్నా. ఇంట్లో అందరూ వాడి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నీకు కరెక్ట్ భర్త వాడే అని అనిపించి అల్లుడి హోదా ఇచ్చి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నిన్ను ఇంత బాగా చూసుకునే భర్తని ఈ జన్మకైతే నేను తీసుకురాలేనమ్మా. నా మతి మరుపు పర్సన్ ఇంతెందుకు గుర్తు పెట్టుకుంటాడు, రేపు ఫ్యూచర్లో మర్చిపోతే అని ఒక డౌట్ని మనసులో రావచ్చమ్మా. నెవర్. ఎక్కడ నిన్ను మర్చిపోతాను అని భయంతో ఎక్కువగా గుర్తు పెట్టుకుని గుండె నిండా నింపేసుకున్నాడమ్మా వాడు నిన్ను. సారీ అంకుల్, చాలా బాగా మాట్లాడారు అంకుల్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు గొప్ప సైంటిస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ కళ్ళ ముందే చీట్ చేసినోడికి కన్న కూతుర్ని కట్టబెట్టడానికి మ్యాక్సిమం కృషి చేస్తున్నారు. చేయండి, వాడికేచ్చి పెళ్లి చేయండి, మీ కూతురు గొంతుకోయండి. వాటి మతి మరుపు నువ్వు భలేతే కానీ చంపలేసుకోడిన తప్పు చేసినని. సరే బాబు, తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. 12:30 మంచి ముహూర్తం ఉంది. మియాపూర్ వెంకటేశ్వర స్వామి గుడి, నా సెంటిమెంట్ టెంపుల్. ఫోన్ చేసి చెప్తాను మా అమ్మాయి వస్తుంది, పెళ్లి చేయండి. కానీ నువ్వు తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా వాడొచ్చి నీ మక్కలేరు కదని దీన్ని చేపట్టుకోకపోతే. శభాష్ మావయ్య, నీ కాన్ఫిడెన్స్ నచ్చింది. రమ్మను, చెప్పిన ముహూర్తానికి దీని మెళ్ళలో తాళి కట్టి నీ ఇంటి కల్లుడుగా నీ గుమ్మ ముందు నిలబడతా. రమ్మను, వెళ్ళమ్మా, ఆలోచించు. నీకు కూడా లక్కీ మీద చిన్న డౌట్ ఉన్నా ఈ దెబ్బతో క్లియర్ అయిపోతుంది. వెళ్ళు.
చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా నమ్మలేదు సార్. మీరు నమ్మారు. వెళ్ళు. నా నమ్మకం వమ్ము కాదని నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా. వచ్చేసాడు సార్. తెలుసురా, అందుకే ప్లేస్ మార్చాను. వాడు అక్కడి నుంచి కదలకూడదు, వెతకడానికి ట్రై చేయకూడదు. ఏజెంట్ వాడిని నేను చూసుకుంటాను. ఓకే సార్. డాట్స్ అనేది పొజిషన్ తీసుకోండి. నిమ్మకాయ చూడగొట్టమ్మా. నిమ్మకాయ చూడా? నేనా? నీది కదా, మరి అడ్డంగా నిలబడ్డా. తప్పు బాబాయ్. రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి అండ్ ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి. ఓకే సార్. అనా, నువ్వు చెప్తుంటే నోట్లకే నీళ్ళూరుతున్నాయనా? అవునా? అవునా. తలో గ్లాస్ తాగండి హాయిగా, కడుపులో పడి ఉంటుంది చల్లగా. నాకొకటి. నీకు కూడా చల్లగా చల్లగా అంట. హలో, ఈడేంటి సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ లో నుంచి అంత స్పీడ్ గా దూకొచ్చి? నిమ్మకాయ సోడా తాగుతున్నాడు. ఆడంతేరా మంచి వెరైటీ క్యాండిడేట్, వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు. ఆడిని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఏంటి, నీ లవర్ గుడిదాకా వచ్చాడు, లోపలికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు చూడకుండా లెమన్ సోడా తాగుతున్నావంట. అలాంటి నువ్వు లవ్ చేయడం మీ అయ్యాడి గురించి ఓ గొప్పలు చెప్పాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, అలా మొహం మార్చుకోకుండా నవ్వుతున్నాతో పెళ్లి చేసుకోరా. చితికిపోయాడు. నువ్వు డబ్బులు ఎత్తున్నావు అంటే మా దగ్గర డబ్బులు లేవు అనుకుంటున్నావా? నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం. అవి నా డబ్బులేగా. నీ డబ్బులా? అదే, నన్ను కొట్టడానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను. రే రాడ్డి, ఇది ఓకేనా? చూడు బాబాయ్, మనిషిలో లోపం ఉండి మనసు మంచిది అనుకో, ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు. అదే మనిషి పర్ఫెక్ట్ ఉండి మనసులో లోపం ఉందనుకో, అది డిఫెక్ట్ పీస్ రాజా. నీలాగా రై, నీ చావును వెతుక్కుంటూ వచ్చావు. హౌ? హౌ? హౌ లైక్ దట్? నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదని ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే, తను నన్నెంత ప్రేమిస్తుందని చెప్పే వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా? మనసు పులక. ఏంటి, ఇంకేమైనా కవిత ఎక్స్పెక్ట్ చేసినా? ఇంకో రెండు డైలాగులు చెప్పనా? ఏదైనా బొమ్మరల్ క్లైమాక్స్ రా, కొట్టుకుందాం. పెళ్ళ నాకు బ్యాండ్ మేళ ఉండాలి కదరా, రండి వాయిద్దాం. ఇందా కొట్టలో మళ్ళీ కొడతారా సార్? సారీరా, హాఫ్ మైండ్ కానీ కదా, మర్చిపోయాను. ఓ పని చేద్దాం, కుట్టిన వాళ్ళంతా ఇట్టండి, కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇట్టండమ్మా. మీ అందరూ అటెల్ కొట్టించుకుంటారా? రెండు కొట్టుకుందాం. Hey!
మంచిగా రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేసి తెచ్చా. థ్యాంక్స్ రా. చూసావా ఎలా డైవర్ట్ ఇప్పుడు డైవర్ట్ ఎక్కడ అయ్యాడు డైరెక్ట్ అయ్యాడు. ఈ ఉత్తమమైన విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించడా లేవరా క్లోజ్ చేసి క్యారెట్ చేస్తా. ఎంత ఏంటి ఎంత పైట్లే దొరికింది కట్టేస్తా. ఇక్కడ పెళ్ళి ఏంటి? వాడిని అడగలేదా క్వశ్చన్? మాట్లాడుకు. రే రే కట్లిపరా నందు పెళ్ళైపోయింది కదా హని ముందుకి ఎక్కడికి వెళ్దాం? నీ బంద ఎక్కడైంది పెళ్ళి? ఒకటే ముడి వేసావు. మర్చిపోయిన ముడియాలి కదా, బాగా గుర్తు చేసావు. ఇక నుంచి అదే కంటిన్యూ చేయి. రెండు మూడు మూడు వచ్చేసింది. ఇప్పుడు ఓ ముగ్గురిని ప్లాన్ చేద్దాం. సరేలే. ఏమిటమ్మా అల్లుడికి తెలుసా నేను వస్తున్నట్టు, లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ? ఏంటి మామయ్య మర్చిపోయాను అనుకున్నారా? పెళ్ళైపోయిన తర్వాత నీ అమ్మాయి దయ వల్ల మెమరీ పవర్ మామూలుగా లేదు. చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి. మొన్న చెప్పలా కవరి టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది. ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. నీకేమైనా తెలుసా? అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు. ఇన్స్పెక్టర్ అజయ్ స్నానం చేసి వస్తాను మాయా. ఎంత దుర్మార్గం రా ఇది. సారీ బాస్, మర్చిపోయా.